नमस्ते, वेलकम टू एसएलएन न्यूज़ मुंदुगा हेडलाइंस। बड़ुगु बलहीन वर्गाल आशा ज्योति डॉक्टर बाबा साहेब अंबेडकर वर्धंती कार्यक्रम में पलु दलित संघाल नायकुलु निवाळी। धान्यं कोनुगोलुलो प्रभुत्व निर्लक्ष्यं, रैतुलनु निंडा मुंचिन मीचंग तुफान, कोत्तपेट टीडीपी इंचार्ज बंडारु। वनमाडि पंतंलकु नन्नु विमर्शिंचे स्थायि लेदु, सिटी एमएलए द्वारंपूडि चंद्रशेखर रेड्डी। बीसీలంతా ఏకదాటి పైకి రావాలి, పిలుపునిచ్చిన బీసీ సంఘాల నాయకులు। రైతుల కష్టాలపై మాట్లాడితే కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తనపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని జనసేన పీఎస్సీ సభ్యులు పంతం నానాజీ వ్యాఖ్యానించారు। స్థానిక గుడారిగుంటలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓ వ్యక్తి విషయంలో తాను తొందరపాటుతో మాట తూలని విషయం పట్ల అప్పుడే విచారం వ్యక్తం చేశానని అన్నారు। వ్యవసాయ శాఖ మంత్రిగా కన్నబాబు రైతుల వద్ద నుండి కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు। మా తండ్రి ఎంతో గౌరవ మర్యాదలతో మెలిగారన్నారు। సమాజం పట్ల హుందాగా బాధ్యతతో తమ కుటుంబం వ్యవహరిస్తుందని తెలిపారు। పేకట స్థావరాలు నడిపేది వారేనన్నారు। తాను కాంట్రాక్టులు చేసినా ఎవర్ని మోసం చేయలేదన్నారు। గౌరవప్రదమైన పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇతర ప్రజా ప్రతినిధులను ఇష్టం వచ్చినట్లు తులనాడుతున్నారన్నారు। ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు। రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో పలువురు నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు। ఈ దగ్గరట నానట ఎల్ల దగ్గరట పూర్వం రోజులనట దొంగమందు నాలమందు గడ దాగిసోడట బాబు దగ్గర మా నాన్న అల మా నాన్న ఎవరో తెలిసి ఇతనికి ఒకసారి కనుక్కోమన్నాడు। మా నాన్న గద్దనాపిల్లి లాంటి పెద్ద రాజకీయ ప్రతిష్ట దగ్గర గ్రామానికి మనసం మా నాన్న पंत बाबूराने अंटे मेटो गौरव आयन वीन दिल्ली रोज चिल्लर की चिल्लर दुंगतना बदक नी बैच 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 दिन मुंट यह बैच दिल्लर दंगल द చాలా ఆశ్చర్యం కదా। ఇనివడి ఉన్నది పెద్ద స్థాయిలో ఉన్నాడు కదా, ముఖ్యమంత్రి స్థాయిలో కోటేసి కోటాను కోట్లు ధనార్థం ఇస్తాం చేసేసి పోగేసి పెట్టుకుని ఉన్నాడు కదా, 100 ఇల్లులు 10 కార్లు ఇవన్నీ 2-3 ఎకరాలు 10 ఎకరాలు 5 ఎకరాలు లోకువ చౌకాలు మనిషిలే కాదు దృష్టిలో వాళ్ళ రాజ్యంగానే ఉండకూడదు। అది వీడు చెప్పేది, వీడు ప్యాకెట్ గురించి చెప్తున్నాడు। ప్యాకెట్ అన్నది మేము ఎట్లా ప్రతి వేళ ఆడతాం, అంతేగాని ప్యాకా తీయం, ప్యాకాలు తీయడం దొంగ స్కోర్ లేయడం పూలు గేమిళ్ళు అవన్నీ వీడికి అలవాటు। మీరు స్వత్తం అన్నారో లేదో ఇంకా ఇక్కడ వెనకాల దీని వెనకాలే ఇక్కడే ప్యాకెట్ ఇంకా జరుగుతూనే ఉంది, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది ప్యాకెట్, అలా ప్యాకెట్ ఆడిస్తూనే ఉంటాడు, నిరంతరం ప్యాకెట్ తీస్తూనే ఉంటాడు। అది కూడా ఎక్కడ వీడు బాబు వీడు తాత సంపాదించిన సైట్లో కూడా కాదు, గోదావరి కాలం మీద అక్రమంగా అది చేసిన కాలం మీద ఈయన ఇల్లు కట్టేసి దాంట్లో ప్యాకెట క్లబ్బు దాంట్లో రోజు ప్యాకేజీలు లచ్చలు లచ్చలు కాకినాడ నుంచి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు రావడం వచ్చి ఇక్కడ ప్యాకెట్లు ఇది ఈ పని। ఇంకా పాకెట్ మనీ ఇచ్చి ఇలా నానట నానట పాకెట్ మనీ ఇచ్చేసి ఇచ్చాడు ఆవిడ వాళ్ళ బాబుకి మా బాబు ఇచ్చాడో వాళ్ళ తాతకి మా బాబు ఇచ్చాడో వాళ్ళ బాబు మా బాబుకి ఇచ్చాడో చరిత్రకి కొంచెం వెనక్కి వెళ్ళి ఊళ్ళో పెద్దలను అడిగితే చెప్తారు పోవడం ఇది ఊరే కదా ఇది దీనికి చరిత్ర ఉంది కదా ఈ ఊళ్ళో నువ్వే నోటికొచ్చింది మాట్లాడేస్తే కుదరదు కదా ఆ చరిత్ర చెప్తారు అక్కడ అసలు అసలు ఎవరో తెలియదు మాకు కుర్రోడు బాగా కుర్రోడు నేను 1980లో ఇక్కడ ఎవరో 1980లో కౌన్సిలర్ చేశాను అప్పుడు ఎవరు ఇతను ఎవరో తెలియదు మాకు ఇతనేదో ఆ పక్కన ఏదో ఏ కాంట్రాక్ట్ తీసుకున్నాడు ఈ చేసుకున్నాడు ఎన్నో తప్పించి మాకు చెప్తుంది ఈ నాన్నగారు కూడా నా పరిచయం ఉంది ఈ నాన్నగారు చాలా పెద్ద మంది భాస్కర్ రెడ్డి గారి భాస్కర్ రెడ్డి గారు తల్లిదండ్రులతో కూడా కృష్ణారెడ్డి గారితో పరిచయం ఉంది నాకు ఇటువంటి మాటలు ఇటువంటి సందర్భాలు ఎప్పుడు రాలేదు నాకు భాస్కర్ రెడ్డి గారికి బాగా పరిచయం ఎప్పుడు ఒకరి గురించి విమర్శించగానే ఆయన విమర్శించగానే నేను విమర్శించగా చేసి జరగలేదు। కాకినాడ జిల్లా పరిధిలో బీసీ కులాల ఆత్మీయ వనభోజన మహోత్సవం 2023 కార్యక్రమాన్ని డిసెంబర్ 1వ తారీఖున కాకినాడ మెక్లారిన్ గ్రౌండ్ నందు ఉదయం 9 గంటల నుండి జరుగుతుందని బీసీ కుల నాయకులు తెలిపారు।
ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లాలో ఉన్న బీసీ కులాల కుటుంబ సభ్యులందరూ హాజరై దిగ్విజయం చేయవలసిందిగా అన్ని బీసీ కులాల నాయకులు విజ్ఞప్తి చేశారు. ఏ బీసీ అయినా మన బీసీ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని అందరూ ముక్తకంఠంతో నినాదించారు. స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయినా బీసీలు అందరూ ఏకతాటిపై ఒకే వేదికపైకి వచ్చి ఐక్యం కాలేదని కావున ఈ కార్యక్రమం ద్వారా బీసీల ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చొల్లంగి వేణుగోపాల్, పెనుబోతు తాతారావు, పప్పు దుర్గా రమేష్, మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు, కుండల సాయి కుమార్ యాదవ్, అనపర్తి బద్రి, గుబ్బల తులసీకుమార్, సుందరపల్లి వివిఎస్ గోపాలకృష్ణ, వెంకట్రావు, అనపర్తి ఆంజనేయులు తదితర బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పరిధిలో బీసీ కులాల ఆత్మీయ వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని డిసెంబర్ 17వ తారీఖున కాకినాడ మెక్లారెన్ గ్రౌండ్లో జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ జిల్లాలో ఉన్న బీసీ కులాల కుటుంబ సభ్యులందరూ కూడా ఈ వనభోజన మహోత్సవ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి బీసీ కులాల అన్నిటి తరఫున సరే మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఆ రోజున డిసెంబర్ 17వ తారీఖున ప్రతి బీసీ కులం అందరూ సమానమనే ధోరణితో మనం ఎక్కడైతే బీసీలు సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్న వార్డులు కానివ్వండి, గ్రామాలు కానివ్వండి, మండలాలు కానీ ఉన్నాయో వాటన్నిటికి కూడా కుల సంఘాలన్నీ కూడా పిలిపించి వాళ్ళందరూ కూడా ఈ వనభోజన మహోత్సవానికి హాజరయ్యే విధంగా మనందరం కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిసెంబర్ 17వ తారీఖున బీసీ కులాల ఆత్మీయ వనభోజన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని చెప్పి మేము పిలుపునిస్తా ఉన్నాం. కమ్యూనిటీ కాకినాడ సిటీ అండి, నేను పెనుపోతు తాతారావుని. ఈ బీసీ కుల సమారాధన భోజనాలకి ఈ నెల 17వ తారీఖున మా బీసీ కులస్తులందరం కలిపి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ సమారాధన భోజనానికి మన బీసీ కులస్తులు అందరూ కుటుంబంతో మీ పిల్లలు పాపలతో అందరినీ కూడా తీసుకుండి ఈ సమారాధన భోజనాన్ని అందరూ జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డిసెంబర్ 17వ తేదీన బీసీల ఆత్మీయ వన మహోత్సవాన్ని కాకినాడ మెక్లారెన్ స్కూల్ గ్రౌండ్లో నిర్వహించాలని చెప్పి బీసీ పెద్దలందరూ కలిసి కూర్చొని నిర్ణయించడం జరిగింది. మరి ఈ వన మహోత్సవాన్ని భారీ ఎత్తున పెద్ద ఎత్తున కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి అన్ని గ్రామాల నుంచి రావాలని ఇప్పటివరకు తిరిగి ఆహ్వానించడం జరిగింది. మరి జరిగే భారీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీసీల కులాలన్నీ సుమారు 48 కులాలు సమీకరణ జరిగి చర్చించుకుని పెద్ద ఎత్తున మనందరం తరలించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి అన్ని కులాల అధ్యక్షులు కార్యదర్శులు అందరూ కూడా హాజరవటం, దాన్ని భవిష్యత్తులో ముందు తీసుకెళ్లాలని చెప్పి 17వ తారీఖు కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పిఠాపురం కాన్స్టిట్యూన్సీ కూడా తిరిగి రావడం జరిగింది. ముఖ్యంగా మేము అందరినీ కోరుకునేది ఏంటంటే రేపు జరగబోయే కార్యక్రమం ఏబీసీ అన్నా మా బీసీఏ బీసీలందరూ ఒకటే అని చాటి చెప్పడం కోసం అందరూ కూడా సమిష్టిగా సహపంతి భోజనం చేసి కార్యక్రమం నిర్వహించాలి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్ని పార్టీలు కూడా బీసీలు చిన్నచూపు చూస్తూ నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు. బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం అధ్యక్షుడిగా అనిశెట్టి రామకృష్ణ ఆరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం కాకినాడ తిలక్ వీధిలో ఉన్న అసోసియేషన్ సంఘం హాల్లో సర్వసభ్య సమావేశం జరిగింది. ముందుగా ఈ సభలో గత ఏడాది జరిగిన కార్యక్రమాలు పద్దులపైన చర్చించారు. ప్రతి ఏడాది గణపతి నవరాత్రుల సందర్భంగా నిమజ్జనం రోజున డిసెంబర్ 6వ తేదీ సమావేశం రోజున దుకాణాలకు సెలవు ప్రకటించాలని నిర్ణయించారు. సెలవు రోజున దుకాణం తెరిస్తే వారికి అపరాధ రుజుము విధించాలని నిర్ణయించారు. అనంతరం సంఘ సభ్యులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం కార్యవర్గ ఏకగ్రీవంగా ఎన్నికైనది. గౌరవ అధ్యక్షుడిగా పట్నాల రాము, అధ్యక్షుడిగా అనిశెట్టి రామకృష్ణ, ఉపాధ్యక్షుడిగా ఎండి బహుద్దీర్, కార్యదర్శిగా మహాడి శ్రీనివాస్, కోశాధికారిగా సయ్యద్ జిలాని, సహాయ కార్యదర్శిగా ఆవుపాటి సత్యనారాయణ, అసోసియేషన్ భవన అధ్యక్షుడిగా నాగులకొండ రాము, ఉపాధ్యక్షుడిగా మందారపు బ్రహ్మానందం, కార్యదర్శిగా మట్టపల్లి సురేష్ కుమార్, సంయుక్త కార్యదర్శిగా కొండయ్యపాలెపు రాంబాబు, కోశాధికారిగా బవరిశెట్టి విశ్వానందలను అసోసియేషన్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికకు వాకచర్ల సూర్యం ఎన్నికల అతిథిగా వ్యవహరించారు. అనంతరం అధ్యక్షుడు అనిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ అసోసియేషన్ సభ్యుల సమస్యలను పరిష్కరించి వారికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారన్నారు. అలాగే తూరంగి బైరియల్ గ్రౌండ్కు 150,000, రానున్న వినాయక చవితి వేడుకకు 45,000 రూపాయలను చందాను రామకృష్ణ ప్రకటించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని పలువురు పుష్పగుచ్చాలిచ్చి సేలవతో అభినందించారు. ఈరోజు కాకినాడ వెండి బంగారు వర్త సంఘం సర్వసభ సమావేశం జరిగింది. ఈరోజు మా సర్వసభ సమావేశం ఎలక్షన్ కూడా జరిగిందండి. అలాగే నన్ను నాతో పాటు మా కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ముందుగా మా వర్త సభ్యులందరికీ కూడా ఉదయపూర్వక
ఇంతకుముందు నిలుపుకుంటున్నానండి. నేను 10 సంవత్సరాలు బయటపడి ఏకైకంగా ఎన్నికవుతున్నాను. ఒక సంవత్సరం మాత్రం 137 ఓట్లండి మా సంఘ సభ్యులు, దాంట్లో 129 ఓట్లు పోలేని, దాంట్లో 110 ఓట్లు వచ్చినాయి. ఈ సందర్భంగా చెప్తున్నానండి. ఫస్ట్ ఎలక్షన్ జరిగింది, తర్వాత కూడా మా సభ్యుల సహకారంతో అన్నీ కూడా ఇనామస్గా అవుతుందండి. అలాగే మా సంఘం తరఫున ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజే వచ్చే సంవత్సరం 85వ సంవత్సరం వినాయక చవితి చాలా ఘనంగా చేద్దాం అనుకుంటున్నాం. ఈ సందర్భంగా గణపతి నవరాత్రులకి నా చందా మా నా మొదటి చందాగా 45,000 రూపాయలు ఇవాళ నేను మా సంఘానికి వ్యక్తం జరుగుతుంది. అలాగే మా సభ్యులందరూ కూడా సహకారంతో చాలా ఘనంగా చేద్దారని మేము అనుకుంటున్నాం. అలాగే మా దూరంగి కైలాసభూమి బల్లిగౌండ్కి కూడా ఈరోజు నీరు పిలిపిస్తే 150 రూపాయలు ఇచ్చారండి. అలాగే మా స్థానిక శాసన సభ్యులు కొరసారి గణపతి 10 లక్షల రూపాయలు ఇస్తున్నారు. దాంతో రిపేర్లు చేసి మా 2 లక్షల రూపాయలు 150 రూపాయలు ఇప్పుడు మా సభ్యులు ఎన్నో చేస్తారు. ఇంకా చాలా వస్తుంది. నేను ముందుగా చేసింది కాక మళ్ళీ ఇక ముందుండి ఆ బల్లిగొండ ఎంతో అభివృద్ధి చేస్తానని ఈ సందర్భం కూడా మీ అందరికీ కూడా చెప్పడం జరిగిందండి. ఈ కార్యక్రమం అన్నీ కూడా మా సభ్యుల సహకారంతో జరుగుతున్నాయి. అలాగే శలివందనం చేసాం, ఎంతో బాగా చేసాం. శలివందనం చేసేది 2 నెలలు చేస్తారు, మేము 80 కోట్లు చేసామండి. సగవంగా చెప్పుకుంటాను, మజ్జిగ చేసి చాలా బాగా చేస్తాం. ఏది చేసినా వర్త సంఘ సభ్యులు అందరూ సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. మా పూర్వీకులు చేసినట్టుకే మేము కూడా సంఘానికి ముందుకు తీసుకెళ్తున్నాం. స్థాయిని మించి ఆరోపణలు చేస్తున్న కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకి రూరల్ జనసేన పార్టీ నాయకుడు పంతం నానాజీకి నాతో సమజోడి కాదని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్థికంగా రాజకీయంగా ప్రజాదారణ పరంగా తనకు ఉన్నత స్థానం ఉందని దానిని చూసి ఓర్వలేక అసత్య ఆరోపణలతో తన ప్రతిష్టకు భంగం కలిగించాలని దురుద్దేశంతో పసలేని ఆరోపణలు చేస్తున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన తాత తండ్రి తాను తన సోదరుడు సంపాదించిన ప్రతి పైసాకు లెక్కల రూపంలో ఉన్నాయని అక్రమ సంపాదనలు దంతాలు తనకు అవసరం లేదన్నారు. యువగడం పాదయాత్రలో కొండబాబును నారా లోకేష్ పట్టించుకొని పాపాన లేదని ద్వారంపూడి ఎద్దేవా చేశారు. నన్ను కన్నబాబు గారిని విమర్శించినందుకు గాను నేను వచ్చిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. యాక్చువల్గా నేను ఏదైతే అవుట్ ఆఫ్ స్టేషన్లో ఫ్యామిలీతో ఉన్నానో, నా పిల్లలు నా మనవాళ్ళతో ఉన్నానో, అక్కడి నుంచి వీడియో తీసి పంపుదాం అనుకున్నాను. వీడియో తీసి పంపితే కరెక్ట్ మెసేజ్ అవ్వదు, నా వ్యక్తిత్వాన్ని నా మనస్తత్వం నచ్చదు ఆ టైప్. అంతే 2 రోజులు లేట్ అయినా పర్సనల్గా వచ్చిన పెడదామని ఆలోచించి నిన్న ప్రెస్ మీట్ పెట్టాను. ఈ లోపల ఈ మహానుభావులు ఎక్కడికి వెళ్ళావో చెప్పంటున్నారు. నా మనవాళ్ళ బర్త్డేకి ఊటీ వెళ్ళాను. నా మనవాళ్ళ బర్త్డే, నా చిన్నమ్మాయి పిల్లలు ఇద్దరు ట్విన్స్, డిసెంబర్ 2 వాళ్ళ బర్త్డే. కనుక నేను నవంబర్ 30 తారీఖున ఇక్కడ మార్నింగ్ ఫ్లైట్ బయలుదేరి బెంగళూరు వెళ్ళి అక్కడి నుంచి మైసూరు చూసుకుని అక్కడి నుంచి ఊటీలో 3 రోజులు ఉండి వచ్చాం. కుటుంబం అంటే ఒక రకం ప్రేమ కాబట్టి కుటుంబ పరంగా వెళ్ళి నా పిల్లల మా మనవాళ్ళ బర్త్డే అక్కడ చేయడానికి వెళ్ళటం జరిగింది. దీన్ని మీరు ఎక్కడికి వెళ్ళో ఏడెల్లో ఇన్వెస్టిగేషన్ చేయడం అవసరం లేదు. ఇన్వెస్టిగేషన్ చేస్తే మీకంటే నేను బాగా చేయగలను. మీకన్నా పెద్ద నెట్వర్క్ నా దగ్గర ఉంది. గతంలో ఇదే కార్పొరేటర్లు, మా దగ్గర ఉన్న కార్పొరేటర్లు ఇదే కొండబాబు గురించి చాలా మాట్లాడారు. అంత దిగజారి మాట్లాడడం అవసరం లేదు. ఇది ఐవరీ కోస్ట్ వెళ్తే నేనే కనిపెట్టేశాను, ఇప్పుడే ఎక్కడికి వెళ్తున్నావు కనిపెట్టేస్తాను, ఏం కనిపెట్టేస్తా బొచ్చు, నేను కనిపెట్టేయగలను. అంతవరకు పోతే నీకన్నా ఎక్కువ ఇన్వెస్టిగేషన్ నా దగ్గర ఉంది. హైదరాబాద్ ల్యాంక్ హిల్స్లో ఏముంటుంది, నువ్వు చెన్నై వెళ్తే ఏం చేస్తావు, హైదరాబాద్ వెళ్తే ఏం చేస్తావు, ఇంతకు హైదరాబాద్ వెళ్తావు, ఎలాగెళ్తావు అన్నీ నాకు తెలుసు. కనుక కుటుంబంతో ఏ రోజు నేను బయట చూడలేదు కొండబాబుని. నేను కనీసం కుటుంబంతో గుళ్ళుకి వచ్చిన సందర్భాలు కూడా నేను చూడలేదు. ఒక్కడ వస్తా ఎక్కడికి వచ్చినా ఒక్కడే చూసుకుంటూ, కనీసం కొడుకులు కూడా పెట్టుకో, కొడుకుల్ని కోడల్ని కూడా పెట్టుకో, కుటుంబం ఉన్నట్టే ఎవరికి తెలియదు. భారత రాజ్యాంగ నిర్మాత దళిత పీడిత జాతుల పోరాట నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పోరాట స్ఫూర్తితో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని దళిత నాయకులు సుబ్బతి ఫణేశ్వరరావు పిలుపునిచ్చారు. కాకినాడలో స్థానిక ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఫణేశ్వరరావు మాట్లాడుతూ న్యాయము, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం అనే 4 స్తంభాలపై అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని నిర్మించారన్నారు. ఈ కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారు ఈ దేశానికి చీకటి రోజు. ఆ రోజు
అయితే ఇలా భారతదేశం ఇంత సుభిక్షంగా ఇంత ప్రతిష్టంగా ఇంత సమర్థవంతమైనటువంటి ఈ సెక్యులర్గా ఉందంటే అది భారత రాజ్యాంగం తప్ప మరొకటి లేదు కాదు. అంబేద్కర్ గారిని ఈ సమాజం ఈ భారతీయ సమాజం కులం కళ్ళతో చూడకుండగా అంబేద్కర్ అందరివాడు అనే భావంతో చూడాలని చెప్పేసి నేను మనం చేసుకుంటున్నాను మీ ద్వారా. ఎందుకంటే అంబేద్కర్ కొందరివాడు కాదు అమ్మది అందరివాడు అని చెప్పేసి తెలుసుకుంటాం. అదేవిధంగా వేబ్యాక్ సొసైటీ ఆయన ఏదైతే ఆయన నినాదం ఉందో దానికి కట్టుబడి మేమందరం పనిచేస్తా ఉన్నాం. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ భారతులుగా మేము బాబాసాహెబ్ అంబేద్కర్ కలగన్న సమాజాన్ని అభివృద్ధి చేయడానికి మా ఉద్యోగం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ద్వారా ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తాం. మీచాంగ్ తుఫాన్ నేపథ్యంలో మండలంలో నెలకొన్న పరిస్థితులపై ఉమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నీట మునిగిన పంట పొలాలను పరిశీలించాలని పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. కూలిన తాటాకు ఇళ్లకు 48 గంటల్లోగా నష్టపరిహారం అందజేయాలని తెలిపారు. ప్రజలకు విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. త్రాగునీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ సమీక్షలో జడ్పీటీసీ సభ్యులు దొమ్మేటిసి అమ్మిల్ సాగర్, తహసీల్దార్ ఎస్ పోతురాజు, ఆర్డబ్ల్యూఎస్ఏఈ మారుతీరావు, వ్యవసాయ శాఖ అధికారిణి ప్రశాంతి, విద్యుత్ శాఖ అధికారి అప్పారావు, స్థానిక వైకాపా నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మన ముమ్మడివరం నియోజకవర్గానికి సంబంధించి దీని ప్రభావం తీవ్రంగా ఈ 4 మండలాల మీద ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం మీద తీవ్ర నష్టం ఇది చూపించే పరిస్థితి. ముఖ్యంగా 4 మండలాల్లోనూ కూడా ఇంకా రైతులు ఏదైతే వాళ్ళు వేసిన ఏదైతే పంట చేతికి వచ్చే సమయంలో ఈ తుఫాన్ రావడం వల్ల తీవ్రంగా ఈ రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. 50% ఇప్పటి వరకు కోతలు అయినా ఇంకా 50% దాకా కూడా ఆ కోసిన ధాన్యం ఆ చేలల్లోనే ఉంది. ఇంకా అలాగే ఇంకా కొయ్యవలసింది కూడా సుమారు కొయ్యవలసింది కూడా ఇంకొక 40% ఇంకా పన మీదే ఇవాళ ఉన్న పరిస్థితిలో ఇవాళ తీవ్రమైన నష్టం రైతాంగానికి జరిగే పరిస్థితి ఉంది. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిన్న మన అందరం చూసాం చాలా పెద్ద మనసుతో ఆయన స్పందించి ఇమ్మీడియట్గా ఏదైతే రైతుకు ఎటువంటి నష్టం కలిగించకుండా ఉండాలనే ఉద్దేశంతో ఏదైతే తడిసిన ధాన్యం కానీ అలాగే ఏదైతే అక్కడ ఉన్న ఏదైతే పన మీద ఉన్న ధాన్యం కూడా వెంటనే రైతుకు అండగా నిలబడాలన్న ఉద్దేశంతో వెంటనే కొనుగోలు చేసి ఆ తేమ శాతం ఎంత ఉన్నా సరే తడిసినా సరే రంగు మారినా సరే రైతుకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఇమ్మీడియట్గా డిపార్ట్మెంట్ని ఇవాళ ఆదేశాలు ఇవ్వడం జరగడం మనం చూసాం. అలాగే ఎవరైతే ఈ సైక్లోన్ షెల్టర్స్కి ఎవరైతే వస్తారో ఈ తుఫాన్ కారణంగా కొన్ని గ్రామాలు ఖాళీ చేయించడం జరిగింది. ముఖ్యంగా తాళ్ళరేవు మండలానికి వచ్చేసరికి హోప్ ఐలాండ్ అనే గ్రామం మన అందరికీ తెలుసు. హోప్ ఐలాండ్ నుంచి అక్కడ నివాసం ఉంటున్నటువంటి 100 కుటుంబాలని మనం కాకినాడ తీసుకురావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఎవరైతే పునరావాస కేంద్రాలకు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి 2500 రూపాయలు ఇవ్వడంతో పాటు నిత్యావసర సరుకులు కూడా వాళ్ళందరికీ కూడా పంపిణీ చేస్తున్నాం. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే చేతికొచ్చిన పంట మీచాంగ్ తుఫాన్ ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలుగుదేశం పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు ఆరోపించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం శివారు చినగూళ్లపాలెంలో నేల కొరిగిన పంట పొలాలను పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ ముందు నుండి తుఫాను హెచ్చరికలు ఉన్నా రైతులను అప్రమత్తం చేయడంలోనూ చేతికి అందిన రైతుల పంట కొనుగోలు చేయడంలోనూ జగన్ ప్రభుత్వం నిద్రమత్తులో ఉందని అన్నారు. దీంతో తుఫాను ప్రభావంతో రైతులు నిండా మునిగారని వాపోయారు. తక్షణమే ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు నిబంధనలు లేకుండా తేమతో సంబంధం లేకుండా మద్దతు ధరకే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని సత్యానందరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట టౌన్ పార్టీ అధ్యక్షుడు వాసంశెట్టి సత్యనారాయణ, కంటంశెట్టి శ్రీనివాసరావు, బూసీ భాస్కర్రావు, జక్కంపూడి వెంకటస్వామి, చోడపనీడి భాస్కర్రావు, బూసీ విష్ణు, బయ్యే రాంబాబు, మేడిశెట్టి వెంకటేష్, కముజు శ్రీను మరియు రైతులు పాల్గొన్నారు. గత 2-3 రోజులుగా మిచాంగ్ తుఫాను ప్రభావంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినటువంటి కొత్తపేట నియోజకవర్గ పరిధిలో 4 మండలాల్లో రైతులు ఈ తుఫాను దాడికి అతలాకుతలు అవుతూ ఉన్నారు.
ఇంకా సగం మంది పైగా రైతులు వరిచేలు కోసుకుని పంట ఉపరి చేసుకునే పరిస్థితి లేదు. మరి ప్రభుత్వం కొనుగోళ్ళలో వేగవంతం కాకపోవడం వల్ల ఈనాడు రైతులు ఇక్కడ చూస్తూ ఉంటే ఈ చిన్నగోలపాలెం గ్రామంలో అందరూ చిన్న రైతులు కౌలు రైతులు అనేక మంది ధాన్యం చిన్న చిన్న రాసులుగా ఇక్కడ పెట్టుకుని ధాన్యం వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేసి ఉపడి చేయక ఇప్పుడు ఎదురు చోటు వల్ల ఈనాడు ఈ తుఫాను ప్రభావం వల్ల ఆ ధాన్యం మక్కిపోయి పాడై మాయిశ్చర్ కూడా పెరిగే అవకాశం ఉంది. మరి ప్రభుత్వాన్ని ఈ తుఫాను వల్ల దెబ్బతిన్నటువంటి రైతాంగాన్ని అందరినీ కూడా పూర్తి స్థాయిలో ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాయిశ్చర్తో తేమ శాతంతో సంబంధం లేకుండా ఎంఎస్పి ధరపై గిట్టుబాటు ధరకే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే ప్రభుత్వం మొదటగా ఇంకా స్పందించుంటే కొంతమేర రైతులకి ధాన్యం ఉపరి చేసుకునే పరిస్థితి ఉండేది. మరి సంచులు కూడా పూర్తి స్థాయిలో వెంటనే అందేవలేనటువంటి పరిస్థితి. అంబేద్కర్ ఆదర్శనీయుడని ఆయన ఆశయా సాధనకు అందరూ కృషి చేయాలని కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం మండల కేంద్రమైన కొత్తపేట సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో అమలుకు నోచుకోవడం లేదని ఇది దేశ చరిత్రలోనే అన్యాయమని అన్నారు. మనందరం కూడా ఈరోజు వారికి ఘనమైన నివాళులు అర్పించే కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. భారతదేశానికి దిశా దశ నిర్దేశం చేసి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం చెక్కు చెదరన్నటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి గొప్ప మహనీయుడు అంబేద్కర్ గారు. ఆ రాజ్యాంగం నీడలోనే పరిపాలన జరుగుతూ ఉంది. పాలకులు మంచివారైనప్పుడు ప్రజలకు మంచి పాలన అందుతూ ఉంది. పాలకులు అవినీతిపరులు నేర ప్రభుత్వ గలవారైనప్పుడు ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి జైలు పాలయ్యే పరిస్థితి నేటి సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో అటువంటి పాలకులు వచ్చినప్పుడు వారిని తొలగించడానికి రాజ్యాంగంలో ఓటు అనే గొప్ప ఆయుధాన్ని కూడా ప్రజలకు అందివ్వడం జరిగింది. తాత్కాలికంగా పాలకులు మంచివాళ్ళు కానప్పుడు ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నప్పుడు వారిని తొలగించడానికి ప్రజలు ప్రజాస్వామ్యంలో హక్కు అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా అందివ్వడం జరిగింది. తుఫాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణం సాయం అందజేసి ఆదుకోవాలని ముమ్మడివారి మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు డిమాండ్ చేశారు. తాళరేవు మండలంలో వర్షాలకు మునిగిపోయి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన దాట్ల రైతులతో మాట్లాడారు. రైతులు తీవ్రంగా నష్టపోయారని ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని ఆయన కోరారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తుఫాను కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి నివేదిక అందజేశామన్నారు. రైతులను ఆదుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఆయన వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు గుత్తుల సాయి, వాడ్ర వీరబాబు, టేక్ముడి లక్ష్మణరావు, గంజా సూరిబాబు, జక్కల ప్రసాద్, ఉంగరాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇవ్వకుండా మరి కాలయాపన చేసే ప్రభుత్వం తప్పకుండా మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇబ్బంది పడుతున్నారు రైతులు అన్ని నియోజకవర్గాల్లో అన్ని గ్రామాల్లో తిరిగి మన తెలుగుదేశం పార్టీ కేడర్ అందరూ కూడా తిరిగి ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టం అంతా కూడా మన పార్టీ ఆఫీస్కి పంపించడం జరిగింది. పంపడం జరుగుతుంది. ఏదైతే నష్టం వచ్చిందో ఆ నష్టాన్ని మన తెలుగుదేశం పార్టీ తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేసి రైతులను ఆదుకోవాలనేది ఒక ఆకాంక్ష చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి ఈరోజు నిన్నటి నుంచి కూడా టెలికాన్ఫరెన్స్ పెట్టి మా అందరినీ కూడా ఫీల్డ్లోకి వెళ్ళి ఎక్కడెక్కడ ఎంత నష్టం జరిగిందో మా దృష్టి తీసుకురామని చెప్పారు. మీ అందరూ కూడా ఒకటే కొడతాం, ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని రైతు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నారు. చాలామంది ఆత్మహత్య చేసిన పరిస్థితి 30,000 రూపాయలు ఒక ఎకరానికి పంట పట్టి ఇవాళ లబో తీవ్వమనే రైతన్నలో చాలా ఇబ్బంది పడే పరిస్థితి. కాబట్టి తక్షణమే ఈ రైతుకి 30,000 రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వాలి. ఎక్కడైనా ఇల్లు కూలిపోయిందంటే 100,000 రూపాయలు ఇచ్చి ఆర్థిక సాయం ఇచ్చి ఆ ఇల్లు నిలబెట్టవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే చాలా చోట్ల చెట్లు పడిపోయి ఇల్లు పడిపోయే పరిస్థితి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో పలు దళిత సంఘాల నాయకులు నివాళి. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యం, రైతులను నిండా ముంచిన మీచం తుఫాన్. కొత్తపేట టీడీపీ ఇన్ఛార్జ్ బండారు. వనమాడి పంతంలకు నన్ను విమర్శించే స్థాయి లేదు, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. బీసీలంతా ఏకదాటిపైకి రావాలి, పిలుపునిచ్చిన బీసీ సంఘాల నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.